మొన్న 13వ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లో కొడాల నాని గారు ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బుని వార్డుకు తీసుకొచ్చిన పెద్ద మనుషులు, వార్డుకి 2 కాడికి డబ్బులు పంచుతూ వచ్చిన వాళ్ళు, వీళ్ళకి డబ్బులు ఎవరెవరైతే తీసుకొచ్చి ఇవ్వాలి, 8 లక్షలు కావాలి, 8 లక్షలు తీసుకొచ్చే మనిషి వార్డులో ఉన్నవాళ్ళు, కొడాల నాని గారు డబ్బులు ఎవరెవరైతే దింగారో, చిన్ని గారు ఆ కొడుకులందరినీ కళ్యాణ మండపంలో పిలిచి కూర్చోబెట్టి నిజం చెప్పితే వదిలేసి డబ్బులు వసూలు చేయండి, లేదా మీ దగ్గర ఉన్న కుక్కలు ఎన్ని ఉన్నాయి, అన్ని కుక్కలను వదిలేయండి నా కొడుకుల్ని. కొడాల నానికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళల్లో 12వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డులో మిగతా వార్డుల గురించి మనకు అనవసరం. ఈ వార్డుల్లో ఉన్న వాళ్ళు అతి ఘోరంగా డబ్బులు నొక్కేశారు. 24 సంవత్సరాలు, 22 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రతి వెనకాలండి ఉన్నవాళ్ళు చూస్తుండగానే ఇన్ని డబ్బులు దొబ్బేశారంటే దగ్గర దగ్గర 8 కోట్లు దొబ్బేశారు. చిన్న వీళ్ళకి మాత్రం మీరు ఎంత తొందరగా పిలిచి మీరు డబ్బులు వసూలు చేస్తే చేయండి. లేకపోతే ఒకడో గోవా వెళ్తా సిద్ధంగా ఉన్నాడు, ఒకడో సింగపూర్ వెళ్తా సిద్ధంగా ఉన్నాడు, ఒకడో మలేషియా వెళ్తా సిద్ధంగా ఉన్నాడు. ఏంటి వీళ్ళు కొడాల నాని గారి దగ్గర దింగేసిన డబ్బులతో ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు వీళ్ళందరినీ పిలిపించి అర్జెంటుగా డబ్బులు వసూలు చేయండి. పనికిరాని నా కొడుకు దగ్గర కూడా 50,000 కట్ట కనపడుతుంది ఇవాళ. కనీసం మా కుర్రోళ్ళు ఎంతమంది కష్టపడ్డాం, తిన్నారా లేదని అడిగిన వాడు లేడు, కనీసం బేటాలు ఇచ్చిన వాడు లేడు, కనీసం ఆ రోజు డబ్బులు పంచేటప్పుడు కనీసం ఇదిగో 2,000 ఇచ్చుకోండి, ఇదిగో ఖాజా, ఇదిగో గాంధీ, ఇదిగో దాదా, ఇదిగో మున్నా అని చెప్పి ఇచ్చిన వాళ్ళు లేరు. కనీసం మాకు కొడాల నాని గారి అభిమానం మీద, మీది మీ మీద ఉన్న అభిమానం మీద, వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్న అభిమానంతో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పనిచేసాం. 1 రూపాయి ఎవరిని అడగల. దయచేసి మీరు మాత్రం ఎవరైతే డబ్బులు నొక్కేశారో మీ దగ్గర ఈ వాళ్ళని మాత్రం మీరు దయచేసి వదలొద్దు. నేను చెప్తున్నా ప్రమాణం పూర్తిగా నా పిల్లల సాక్షిగా, మాకు అటువంటి పాపం పుణ్యం తెలియదు. కొడాల నానికి ఇంత నమ్మక ద్రోహం చేసి ఇంత నమ్మకంగా కొడాల నాని డబ్బులే దింగేశారంటే వీళ్ళు గుండె చెరువ. మీరు వదలొద్దు చిన్న, మీకు దయచేసి 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా, వీళ్ళని మాత్రం దయచేసి వదలొద్దు.